Thank you very much, brother. Okay, sure. Okay, okay. Thank you, thank you. Okay. Chastano, Akanda 2 chestunnanu. Nenu cheptanu. Okay, okay. Cheptanu. Chinna time ati itu ante. Okay. Munduga. ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చిన ఎక్కడెక్కడి నుంచో వచ్చిన అభిమానులందరికీ ఇది వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులకి ప్రత్యేకించి సోదర సమానులనే నందమూరి అభిమానులకి పేరు పేరిన అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ముందుగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన బాలయ్య గారి గురించి ఒక్క మాట చెప్పి నేను సినిమా విషయానికి వస్తాను ఇప్పుడు మీరు అందరూ జై బాలయ్య అని గుండెల్లోంచి మీ గుండెల్లోంచి వస్తున్న ఈ పదం ఎలా వస్తుందో నేను చెప్తాను బ్రదర్ ఓకే వా సూపర్ ఓకే బ్రదర్ అరే అలసిపోయావు ఓకే చాలు అలసిపోయావు ఓకే చాలు ఓకే ఇప్పుడు ఇంతగా ఓకే ఓకే అమ్మా ఓకే ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు ఇంత మీ గుండెల్లోంచి జై బాలయ్య అనేది ఈ విధంగా వస్తుంది అంటే కారణం ఏంటో తెలుసా నేను బాలయ్య గారితో 15 సంవత్సరాల నుంచి జర్నీలో ఉన్నాను ఆ జర్నీలో నేను తెలుసుకుంది ఒకటి మీకు చెప్తాను ఇప్పుడు కొంతమంది వ్యక్తులు కాదు శక్తులు ఆ శక్తే బాలయ్య ఎందుకో చెప్తాను ఆయనకి ఒక పదమైనా లొంగుద్ది పాత్రైనా లొంగుద్ది ఎందుకంటే మేము ఏదైనా ఒకసారి ఒక ఆర్టిస్ట్ని మేము అనుకున్నప్పుడు మాకు కొత్తగా కనిపిస్తున్నారు అని అంటే వాళ్ళు 100కి 100% శక్తి వాళ్ళే శక్తి ఉన్న వాళ్ళే అది బాలయ్య ఒక పాత్ర ఒక క్యారెక్టర్ ఒక పాత్ర అనేది మేము చెప్పి ఒక క్రియేట్ చేసి ఇస్తే దానికి వాళ్ళు బానిస అంటే లొంగిపోయి దానికి లొంగి దానిలోకి ప్రవేశించి దాన్ని లొంగదీస్తారు అది బాలయ్య అందుకే దట్ ఈజ్ బాలయ్య అందుకే జై బాలయ్య ఓకే ఈరోజు ఈ ఫంక్షన్కి ప్రత్యేకించి ఈరోజు ఈ కార్యక్రమానికి బాలయ్య గారిని ఆహ్వానించిన ఇదేంది అంటే మాకున్న మా ఇద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం మా మధ్య ఉన్న నమ్మకం వీటితో పాటు ప్రధానంగా బాలయ్య గారిలో ఉన్నది వాక్శుద్ధి ఆయన ఆశీర్వదిస్తే ఆయన ఆశీర్వాదానికి ఎంత మోగమైన విలువ ఉంటుందో నాకు తెలుసు ఎందుకంటే నేను జర్నీ చేసి అలాగే ఆయన ఆశీర్వాదంలో మనహితంతో పాటు జనహితం కూడా ఉంటుంది అందుకే దట్ ఈజ్ బాలయ్య అందుకే జై బాలయ్య సో ఈరోజు ఈ కార్యక్రమానికి వారు వచ్చి మమ్మల్ని దీవించడానికి వచ్చి ఇంతసేపు ఇచ్చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞత తెలియజేస్తూ ఇక స్కంద విషయానికి వస్తే నేను ఎక్కువసేపు మీ ఇది డిస్టర్బ్ చేయదలుచుకోలేదు యాక్చువల్లీ నా ఆర్టిస్టులు మొత్తం గురించి నేను చెప్పాలి నా టెక్నీషియన్స్ మొత్తం గురించి నేను మాట్లాడాలి కానీ సమయం టైం అనుకోకుండా కాస్త యాక్సిడెంట్ అయింది ఇంకా మాట్లాడాల్సిన మెయిన్ పిల్లర్ బాలయ్య గారు ఉన్నారు సో అందుకని నేను చాలా స్పీడ్గా ముగిస్తున్నాను స్కంద బ్రదర్ ఒక మంచి సినిమా తీసుకొని ప్రేక్షకుల ముందుకు వస్తే వాళ్ళు ఎలా ఆదరిస్తారో నేను దాని రుచి చూశాను సో ఈరోజు ఒక మంచి సినిమా చేసి స్కంద అనే సినిమా చేసి మీ ముందుకు వస్తున్నాను ఒక్క మాట మాత్రం మీ అందరికీ చెప్పగలను గుండెమే చేసుకుని సినిమా చూడండి ఓకే
దానిలో యాక్షన్ ఉందా, ఎమోషన్ ఉందా, ఫ్యామిలీ డ్రామా ఉందా, ఇది 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 ఏదో ఇది చేస్తున్నారు కాదు. ఇది ఒక అద్భుతమైన ఫ్యామిలీ డ్రామా ఫిల్మ్, అద్భుతమైన ఫ్యామిలీ. అలాగే ఎటు ఇక యాక్షన్ ఎమోషన్ ఒక హై లెవెల్స్ ఉండనే ఉంటాయి, దానికాడే వెనక తగ్గాల్సిన అవసరమే లేదు. సో అలా పరిపూర్ణమైన ఇదున్న సినిమాయే ఈ స్కంద. ఇక హీరో రామ్ పోతినేని గారి గురించి ఒకే మాట చెప్తాను. ఆ మాట ఏంటంటే తపన. రామ్ అంటే ఎనర్జీ అంటారు, లేదంటే ఇంకోటి అంటారు, లేదంటే ఇది అంటారు. ఇది ఇది కాదు, ఎనర్జీ అందరిలోనూ ఉంటుందండి, అది కాదు. ఒక క్యారెక్టర్ చెప్పినప్పుడు ఇది నేను ఎలా చెయ్యాలి, ఎలా మెప్పించాలి అనే ఒక తపన ఉంది చూడండి. ఆ తపన ఉన్న వ్యక్తే రామ్ పోతినేని. ఈరోజు అతను ఈ స్టేజ్ మీద ఉండి ఈ స్థాయిలో ఉన్నాడంటే కారణం తన తపన. ఇక సినిమా అంటారా, స్కందాలో ఏం చేశారంటారా, రేపు మీరు చూస్తారు. ఇప్పుడు ట్రైలర్లో చూపించాను, రేపు మళ్ళీ మీరు సినిమా చూస్తారు. ఓకే, అలాగే ఇక మాట్లాడాల్సింది శ్రీలీల గురించి. ఓకే, శ్రీలీల వచ్చేసేసి ఇందాక అందరూ మాట్లాడుతున్నారు, ఒక అద్భుతమైన డాన్సర్, డాన్స్ బాగా చేస్తుంది, అది చేస్తుంది, ఇది చేస్తుంది అని చెప్పి చెప్తున్నారు సార్. ఆ అమ్మాయిలో గ్లామర్ కాదు అసలు, అసలు ఏంటంటే అంటే ఆ అమ్మాయి ఒక అద్భుతమైన ఆర్టిస్ట్. అంటే ఓన్లీ ఆ అమ్మాయికి అవకాశం వచ్చింది ఇప్పుడు, ఒక ఇంతకుముందు చేసిన వాటిల్లో మంచి సాంగ్స్ దగ్గర అవకాశం వచ్చినట్టుంది తనలో, అది కాదు. ఆల్ వేరియేషన్, పరిపూర్ణమైన ఆర్టిస్ట్ శ్రీలీల. అవకాశం రాలేదు, వచ్చినప్పుడు ఆ అమ్మాయి ఏంటి అనేది నిరూపించుకుంటుంది తప్పకుండా. అలాగే ఆ అమ్మాయిలో ఉన్న ఇంకొక మంచి ఇది ఏంటంటే, నేను చూసింది అది మరి ఎప్పుడు ఎలా ఎంతకాలం నాకు తెలియదు కానీ, ఎవరన్నా ఒక హీరోయిన్ కనిపిస్తే ఏ హీరోతో చేస్తున్నావు అడుగుతాం. ఈ అమ్మాయి కనిపిస్తే ఏ హీరోతో చేయట్లేదు అని అడగాల్సిన పరిస్థితి వచ్చింది. సో అక్కడికి వెళ్ళిపోయింది, ఏం పర్లేదు మా గీబిడ మీకు అవకాశం ఉందో అవకాశం ఉన్నప్పుడు జాగ్రత్తగా చేయండి, కాకపోతే మీకు తెలిసిందే నువ్వు మరీ ఎక్కువ పరిగెడితే గ్లామర్ పోద్ది, అది లేకుండా నువ్వు ఇలానే ఉండాలి, బ్రహ్మాండంగా ఇచ్చేయాలి. అలాగే నా సినిమాలోకి వచ్చి నాకు ప్రధానమైన ఆయువు పట్టు నా కెమెరామెన్ సంతోష్ ఢేర్కే. తినొచ్చి మహారాష్ట్ర మరాఠా, నాకు 2016 నుంచి అంటే సరైనోడు సినిమా దగ్గర నుంచి వీళ్ళ గురువుగారు రిషి పంజాబీయే దాని కెమెరామెన్. అప్పటి నుంచి తను నాతో పాటు జర్నీ చేస్తున్నాడు. అఖండ సినిమాకి నాకు ఒక అవసరమై పిలిపిస్తే సినిమా మొత్తం పూర్తిగా తను కూడా ఇక్కడే ఉండి ఆ లైటింగ్ దగ్గర నుంచి కొంత అంతా నీట్గా చూసుకొని చేసి పెట్టేసేసి వెళ్ళిపోతూ అడిగాడు సార్, నన్ను నేను బాగా చేయగలను సార్ అన్నాడు. నువ్వు బాగా చేయగలవు కాబట్టే నిన్ను ఈ సినిమా ఇప్పుడు ప్రత్యేకంగా ఈ సినిమా పిలిపించడం జరిగింది. సో నా నెక్స్ట్ సినిమా నువ్వు చేస్తున్నావు అని సినిమా ఇవ్వడం జరిగింది. తిను కొత్తవాడే, కానీ రేపు మీరు స్క్రీన్ మీద చూస్తారు అది ఏంటో చూస్తారు. ఓకే, ఆల్ ద బెస్ట్ బ్రదర్, కీప్ ఇట్ అప్, ఎప్పుడు నువ్వు ఇలాగే ఉండాలి. అలాగే తమన్ గారు, నా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు, నేను ప్రత్యేకంగా వారి గురించి నేను ఇది అని చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఎలా ఉంటుందో సరైనోడు చూపించాము, అఖండ కూడా చూపించున్నాము. సో రెండు సార్లు మేము ఏంటి అనేది, మా కాంబినేషన్ ఏంటి అనేది ప్రూవ్. ఎందుకంటే ఒక మంచి అద్భుతమైన రోడ్డు ఉంటే దాని మీద ఎలాంటి వెహికల్ అయితే నడపగలం, రోడ్డు లేనప్పుడు ఎవరు ఏం చేయలేరు. సో అలాగే ఒక మంచి సినిమా తీసి తన దగ్గర పెడితే తను ఎంత అద్భుతం చేస్తాడంటే ఆ అద్భుతం ఏంటి అనేది రేపు మీరు స్కంద ద్వారా కూడా చూస్తారు మళ్ళీ. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ మన కాంబినేషన్ ఎప్పుడు ఇలాగే ఉండాలి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే నా ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారు, ప్రకాష్ గారు ఇప్పుడు ప్రతి స్టేజ్ మీద అందరూ చెప్తారని ఆయన ప్రూవ్డ్, నో డౌట్. మనకి అన్ని సినిమాలు దగ్గర దాపక మెజారిటీ చేసిన వ్యక్తి ఆయనే. ఇప్పుడు ఈ సినిమా కూడా స్కందా కూడా చేశాడు, అద్భుతంగా చేస్తున్నారు తను. ఎందుకంటే యాంబియన్స్ సపోర్ట్ కావాలి మాకు, ఆ యాంబియన్సే మా ఆర్ట్ డైరెక్టర్. ఓకే ఆర్ట్ డైరెక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, అలాగే ఇక స్టన్ శివ గారు,
మా దీనిలో నా సినిమాలో ఉండేది ఒక యాక్షన్, హై ఎమోషన్స్ లాక్ అయి ఉండే ఆ యాక్షన్కి నాకు నాతో పాటు జర్నీ చేసే కర్త కర్మ క్రియ మా మాస్టర్. సో ఈ సినిమా మొత్తం వారే చేశారు. రేపు చూస్తారు ఈ సినిమాలో ఎలా ఉన్నాయి యాక్షన్ ఏంటనేది. ఇప్పుడు మీరు ట్రైలరే కాదు అది కూడా చూస్తారు. ఓకే, చాలా అద్భుతంగా ఉంటుంది. దాని గురించి నేను ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అన్న ఉద్దేశంతో నేను ఎక్కువ మాట్లాడట్లేదు. మాస్టర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. మన రిలేషన్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఇక మిగతా నా టెక్నీషియన్స్ అందరూ, శంకర్ మాస్టర్ గారు, శంకర్ మాస్టర్ గారు, అలాగే శేఖర్ మాస్టర్ గారు ఇక్కడ అందుబాటులో లేరు. శంకర్ మాస్టర్ నాకు ఫస్ట్ నుంచి కూడా, భద్రా నుంచి కూడా ప్రతి సినిమా నాతో పాటు జర్నీ చేసిన ఏకైక మాస్టర్. ఆ తర్వాత ఈరోజు నేను చెప్తాను, ఆ తర్వాత శేఖర్ మాస్టర్ గారు కూడా ఇప్పుడు అందుబాటులో లేరు. సో ఏమనుకోవద్దండి. థ్యాంక్ యూ మాస్టర్ గారు. ఇక ప్రతి టెక్నీషియన్ నేను నన్ను మెచ్చిపోయి ఉంటే తప్పకుండా మీరు నన్ను క్షమించాలి. అలాగే ఇప్పుడు నా సినిమాలో చేసిన ప్రతి ఆర్టిస్టు, సార్ అజయ్ పురకార్ సార్, ఐఏ సార్ అజయ్ పురకార్ గారు, మరాఠా స్టేజ్ ఆర్టిస్ట్, వారు మెజారిటీ ఛత్రపతి శివాజీ సార్ సాబ్ రాజా ఛత్రపతి శివాజీ క్యారెక్టర్స్ అండ్ తానాజీ క్యారెక్టర్స్ అద్భుతంగా చేసిన వ్యక్తి ఈరోజు మనతో పాటు ఈ సినిమా చేస్తున్నారు. చాలా అద్భుతంగా చేశారు. క్యారెక్టర్ ఏందనేది ఇప్పుడు నేను రివీల్ చేయలేను, కానీ తప్పకుండా రేపు మీరు సినిమా చూస్తారు. రేపు సినిమా చూసి ఇప్పుడు వారిది కూడా సుబేదార్ అనే సినిమా నిన్నే రిలీజ్ అయింది మరాఠాలో. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటికి మిమ్మల్ని మర్చిపోలేను. అలాగే సార్ సార్ రండి సార్, శరత్చంద్ర గారు నాకు అఖండాలో ఎన్ఐఏ అధికారిగా చేశారు. ఈ సినిమాలో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ చేస్తున్నారు. వారికి కూడా తప్పకుండా నేను కృతజ్ఞత తెలియజేయాలి సార్. కాకపోతే ఎక్కువసేపు మాట్లాడడానికి అవకాశం లేక నేను ఒక్కసారి పరిచయం చేసి వీళ్ళందరికీ ఇష్ట డయాస్కి పరిచయం చేసి వదులుతున్నాను. ఏమనుకోవద్దు సార్, రండి సార్. అలాగే సార్ మన సోదరులు కన్నడ ఆర్టిస్ట్, వారు చాలా మంచి ఇందులో ఒక ఒక ట్విస్ట్ ఉన్న అద్భుతమైన క్యారెక్టర్ చేశారు యాక్షన్ బ్లాక్. సో వారు చాలా అద్భుతంగా చేస్తున్నారు. రేపు మీరు సినిమాలో చూస్తారు వారిని, తప్పకుండా అప్రిషియేట్ చేస్తారు. క్యారెక్టర్ వైజ్ అంత అద్భుతంగా ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మన జర్నీ ఎప్పుడు ఇలానే ఉండాలి. థ్యాంక్ యూ అండి. ఓకే, ఇక మిగతా వచ్చేసేసండి వెంకట్ అండ్ మన రెడ్డి మహేష్ గారు, మన శృతి హస్బెండ్, ఎక్సెట్రా ఎక్సెట్రా అందరూ, జయంత్, అలాగే సార్ వెంకట్ గారు, మీ అందరూ కూడా అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆనంద్ భారతి అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే టైం లేదండి. ఇక ప్రత్యేకంగా ఇక్కడ మాట్లాడాల్సింది సాయి మంజరేకర్, మహేష్ మంజరేకర్ గారి డాటర్ అండి. ఆయన ఒక మంచి గొప్ప డైరెక్టర్, అద్భుతమైన డైరెక్టర్. వాళ్ళ డాటరే ఈ అమ్మాయి. మన సినిమాలో ఒక మంచి ఒక అద్భుతమైన లీడ్ రోల్ చేశారు. అది సస్పెన్స్గా ఓపెన్ అయ్యేదండి, చాలా బాగా చేసింది. ఆ అమ్మాయి గురించి ఒక్క మాట చెప్తాను, ఆ అమ్మాయి గంగాజలం లాంటిది, అంత స్వచ్ఛమైంది. ఇంత మించి నేను ఇంకేం చెప్పడానికి లేదు. అలాగే మా శ్రీకాంత్ గారు, ఇంద్రజా గారు, మా ఇంద్రజా గారు ఇందులో ఒక అద్భుతమైన క్యారెక్టర్ చేశారండి ఇంద్రజా గారు. ఓకే, వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ ఉన్న మరదళ్ళు అండ్ సిస్టర్ క్యారెక్టర్స్ అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానమ్మా. మాట్లాడతాను. అలాగే వైభవి, తను కూడా చిన్న ఇప్పుడు ఒక రెండు మూడు చిన్న సినిమాలు చేసిన హీరోయిన్, ఈ సినిమాలో ఒక చాలా అద్భుతమైన క్యారెక్టర్ చేశారండి. వారికి కూడా నా ధన్యవాదాలు. ఇకమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక ప్రత్యేకంగా చెప్పాల్సింది ప్రేమ్ రక్షిత్,
ఈ సినిమాలో నాకు మూడు సాంగ్స్ చేసిన డాన్స్ మాస్టర్, తను వచ్చి ఆస్కార్ అవార్డు గ్రహీత అండ్ నేషనల్ అవార్డు గ్రహీత. ముందుగా యాక్చువల్లీ ఈరోజు చెప్పుకోవాల్సింది ఈ నేషనల్ అవార్డు వచ్చిన బన్నీ బాబు దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి, ఆ అవార్డు సాధించిన ప్రతి ఒక్కరికి, అలాగే త్రిపులారికి ఆరు నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి. అందరికీ పేరు పేరున, అంటే మన తెలుగు వారి ఘనత నిలబెట్టినందుకు అందరికీ నా నిజంగా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నానండి. ఎందుకంటే మనం గెలిచాం, ముందు సినిమా గెలిచింది, తెలుగు పరిశ్రమ గెలిచింది, అది కావాలి మనకి. అలాగే ఈరోజు స్కంద మేమేదో ఇది చెయ్యాలి అని కాదండి, సినిమా గెలవాలి. రేపు రిలీజ్ అవబోయే 1వ తారీఖు రిలీజ్ అయ్యే ఖుషీ బాగుండాలి, ఆ తర్వాత రిలీజ్ అయ్యే పోలీస్ సిటీ బాగుండాలి, ఆ తర్వాత రిలీజ్ అయ్యే మన సినిమా బాగుండాలి, ఆ తర్వాత రిలీజ్ అయ్యే ఓకే ప్రభాస్ ఓకే అది బాగుండాలి, అలాగే ఆ తర్వాత రిలీజ్ అయితే భగవత్ కేసరి, ఆ దాంతోపాటు రిలీజ్ అయితే రవితేజ గారి సినిమా. అన్ని సినిమాలు బాగుండాలి, సినిమా గెలవాలి, ప్రేక్షకులుగా మీరు అద్భుతంగా హ్యాపీగా ఫీల్ అవ్వాలి, తెలుగు పరిసరం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడు నేను ప్రత్యేకంగా చెప్పాల్సింది నా ప్రొడ్యూసర్ చిట్టూరు శ్రీను, వారి గురించి చెప్పాలండి. ఒకే ఒక్క మాటలో చెప్తున్నాను, ఈ సినిమా తను మాత్రమే చేయగలడు, వేరే అంటే నాకు చాలా కష్టం. ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్ ఫ్రెండ్ అయితే నేను చేసేదానికి నాకు సపోర్టుగా రావడానికి ఎంత అద్భుతంగా అవకాశం ఉంటుందో నాకు ఈ సినిమా ద్వారా తెలిసింది. సో చిట్టూరు గారు, బ్రదర్, ఎప్పుడు ఈ జర్నీ ఎప్పుడు మనకి ఇలాగే ఉంటుంది, ఓకే, ఎప్పుడు వదిలిపెట్టే ప్రశ్నే లేదు. అలాగే ఇక ఫైనల్గా ఒకే మాట చెప్తున్నానండి, బాబు అయిపోయింది అయిపోయింది, ఈ సినిమాకి పనిచేసి 4 గంటలకు లేచి ఆర్టిస్టుల దగ్గరికి వెళ్ళి పికప్ చేసుకునే నా డ్రైవర్స్ అందరికీ, అలాగే 4 గంటలకు లేచి వాళ్ళు 5 గంటలకు వస్తే 5 గంటలకల్లా రెడీ అయ్యి 7:30కి షార్ట్ అని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చే నా ఆర్టిస్టులందరికీ, వాళ్ళు వచ్చేసరికి మొత్తం అన్నీ రెడీ చేసి పెట్టే నా ప్రొడక్షన్ బాయ్స్కి, వాళ్ళు వచ్చి టిఫిన్ చేయగానే పరిగెత్తుకుంటే వాళ్ళకి సెట్ చేసే కాస్ట్యూమర్స్కి, అలాగే నా లైట్ ఆఫీసర్స్కి, నాతో పాటు జర్నీ చేసిన, అంటే నేను నా కోసం ప్రత్యేకంగా అవసరమైతే ఎంత దూరం అయినా వచ్చే నా ఫైటర్స్కి, అలాగే డాన్సర్స్కి ప్రతి, అలాగే ఈ సినిమాలో నేను ఒక మంచి ఫైట్ చేశామండి, దున్నపోతుతో ఒక మంచి సదర్ ఫైట్ చేశాం, దానికి సపోర్ట్ చేసిన యాదవ సోదరులందరికీ, అలాగే యాదవ మహాసభ సుధీ మన సందీప్ గారికి, చంటి గారికి అండ్ లడ్డు యాదవ్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ, బ్రదర్ ఎప్పుడు మన ఇలానే ఉండాలి, మంచి సినిమాలు రావాలి, మీరు హ్యాపీగా ఉండాలి, తప్పకుండా దీవిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ, మీ బోయపాటి శ్రీను.